ఎత్తున ఎన్ని సంఘాలు ఎన్ని ప్రవాహాలుగా ఎన్ని వాగులుగా ఎన్ని ఉప్పన్ లాగా పొంగొచ్చినా కూడా చివరిన కలిసేది సముద్రం రాజకీయం అని ఒక సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి వాళ్ళు వెంట ఎవరైతే బీసీల కోసం పోరాడుతున్న వాళ్ళున్నారో వాళ్ళందరూ కేవలం కార్యకర్తలు గానో లేకుండా గరే జెండాలు మోసే కార్యకర్తలు సముద్రం పాలు కాకుండా ఉండాలంటే మధ్యలో డ్యాములు రావాలి మీరు అడిగిన ప్రశ్నల నుంచే జవాబు చెప్తా ఉన్నాను ఆ డ్యాములు అయితేనే పొలాలు పండుతాయి ఆ డ్యాములే ఈ సంఘాలుగా మారుతాయి మీరు దీన్ని తక్కువ అంచనా వేయకండి ఇప్పుడు ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఈ రేపు రాబోయే కాలంలో మీరన్న అన్న నదీ ప్రవాహం సముద్రం పాలు కాకుండా వివిధ రాజకీయ పార్టీల పాలు కాకుండా డ్యాములుగా బ్యారేజీలుగా వ్యవహరిస్తాయి డెఫినెట్ అది రాబోయే కాలంలో జరుగుతుంది చదువులు పెరిగినాయి మీడియా సోషల్ మీడియా వచ్చింది భావజాల వ్యాప్తి చాలా వేగంగా వెళ్తా ఉంది ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో ఒక ఊర్లో ఒక సంఘటన జరుగుతుంది ఇంకో ఊరుకు పోవాలంటే సంచార జాతులే పోయాల్సి వచ్చేది ఆ రకంగా జరిగేది స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమం నాడు కూడా సెల్లులు ఫోటోలు ఇప్పుడు మావి కూడా ఫోటోలు చాలా తక్కువ ఉంటాయి ఆ కాలంలో ఆ తర్వాత పేజర్ల టెక్నాలజీ ఆ తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్ టెక్నాలజీ ఇప్పుడు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా భావజాల వ్యాప్తి బీసీలకు ఎక్కడ ఎట్లా అన్యాయం జరుగుతుంది అనేది ఇమీడియట్ గా బయటకు వస్తా ఉంది నేను ప్రభుత్వం మీ నియామకాల మీద కూడా మొన్న అది ఒక దగ్గర మాట్లాడాను మొత్తం ఒకే కులస్తులకి ఇంపార్టెంట్ నియామకాలు అడ్వకేట్ జనరల్ నియామకాలు కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నియామకాలు కావచ్చు ఇవాళ టిఎస్పిఎస్సి నియామకాలు కావచ్చు ఇవాళ అనేక అసెంబ్లీలో ఎట్లాగో ఎమ్మెల్యేలు మంత్రుల నియామకాలు కావచ్చు అనేక నియామకాలు మీ పేర్లు చదివితే ఇప్పటికీ ముప్పై చాలా ఇప్పుడు సీఎంఓ పేసి ఆ రోజు గత ప్రభుత్వాన్ని విమర్శించారు ఒకే కులం వారు ఉన్నారని ఇవాళ ఏమున్నది ఇవాళ సీఎంఓ కూడా గదే ఉన్నది ఎక్కడున్నారు బీసీలు చెప్పండి నాకు ఎక్కడ ఎక్కడ బీసీల ప్రాతినిధ్యం ఉంది మీకు పేర్లు చదవమంటే చదువుతాను ఒక ఇరవై ఇరవై మంది నియామకాలు మీకు పేర్లు చదువుతాను ఈ ప్రభుత్వంలో మీకు పేర్లు చదువుతానండి మీ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పని ఒప్పుకుంటే బాగుంటుంది నేను ఏమంటున్నా అన్ని రాజకీయ పార్టీలు ఈ వ్యవస్థలో అంటున్నా విమర్శించారు కొంతమేరకు జరిగింది అప్పుడు కూడా మా ప్రాతినిధ్యం కొంత తక్కువనే ఉండే డెఫినెట్ గా రాబోయే కాలంలో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తప్పేముందంటే ఈ ప్రభుత్వం తప్పిదాలండి ఈ ఈ ప్రభుత్వంలో మీకు పేర్లు చదువుతానండి మీకు మీకు అంటే ఏదైనా ప్రూఫ్ తో సహా చెప్పాలి మీకు ఇవాళ ఎమ్మెల్సీ కోదండరామ్ రెడ్డి గారు అడ్వైజర్ టు సీఎం వేం నరేందర్ రెడ్డి గారు సెక్రటరీ టు సీఎం జి చంద్రశేఖర్ రెడ్డి గారు టిఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెండు వాళ్ళకేనా తీరా రజనీకాంత్ రెడ్డి గారు ఒక బీసీ కనిపించలేదా మరి మేము బీసీ పెట్టినాం మా కాలంలో గత ప్రభుత్వంలో ఇయాల సిఆర్ సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి గారు సీఎం ఓఎస్డి గారు అజిత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ డైరెక్టర్ కాటా కాట్రా అమ అమరపాలి రెడ్డి అనుకుంటాను సో అదే రకంగా సిఎండి టిఎస్పీఎస్ఈ డిసిఎల్ కర్ణాటి వరుణ్ రెడ్డి గారు ఆర్ అండ్ బి గణపతి రెడ్డి గారు ఈఎన్సి మిషన్ భగీరథ కృపాకర్ రెడ్డి గారు సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి గారు సీఎం సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న మొన్న నియామకమైంది టీ వేణుగోపాల్ రెడ్డి గారు సో ఇంకా నేను రాయని ఎన్నో ఉన్నాయి సో దాదాపు ఇలా ఇరవై మంది సీఎం చుట్టూ ఉండేటటువంటి ఏవైతే నియామకాలు ఉన్నాయో సీఎం పేసి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పోస్టులు నేను చదివినాయి ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి సో ఈ రకంగా ఉన్న తర్వాత ఈ వ్యవస్థలో బీసీలు ఎక్కడ బీసీలు ఎక్కడ మీరు చెప్పండి చూస్తుంటే కొంతమందికి ఒక అనుమానం కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు గతంలో అనేక బీస్ సంఘాలు వచ్చినాయి బిఆర్ఎస్ పార్టీని ని విభేరించిన బిఆర్ఎస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని విభేరించిన బిఆర్ పార్టీని ఒక రకంగా కూర్చొని లేకుండా చేసేసి పక్కన పెట్టేసినాయి కాంగ్రెస్ పార్టీ రాగానే కొత్తగా ఇప్పుడు మీరు తెర మీదకి వస్తున్నారు కాబట్టి కేసీఆర్ ఏమన్నా మీతో పార్టీ పెట్టించిన లేకపోతే నా పార్టీలో కూడా బీసీ లకు అనుకున్నంత జరగలేదు కొంత మేరకు తప్ప లేసిఆర్ని టిఆర్ అనే ప్రయోగిస్తున్నాడని తప్పే లేదు కదా నేను ఏమంటున్న అంటే ఆ సమయం వస్తే రాజకీయాలే వదిలేస్తా టిఆర్బిసి సంఘం ద్వారా బీసీల పక్షాన పోరాడతా మాట్లాడమానండి కాంగ్రెస్ వారిని నేను అన్నది అవాస్తవమా చెప్పండి నేను ఆ సందర్భమే వస్తే రాజకీయాల రాజకీయాలను వదిలేస్తా నేనేమంటున్నా అంటే బీసీల పక్షాన పోరాడవలసి వస్తే నేను బీసీల పక్షమే పోరాడతా అన్ రికగ్నైజ్డ్ అన్ రిప్రజెంటెడ్ ఈ రోజు వరకు చట్ట సభల ముఖం చూడనటువంటి కులాల పక్షాన గొంతుకై అనేది నా ఆవేదన కానీ నేటి వ్యవస్థలో ఉన్న వ్యవస్థలో రాబట్టుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలలో కొనసాగుతా ఉన్నాను సో ఈ రోజు మీరు చూడండి ఎందుకండి డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా ఆనాటి శ్రీకృష్ణుడు దాపరుగా నేలైన గొల్లవాడు అన్నప్పుడు ఆయన ఆ తర్వాత రాముడు సగరుడు అయినప్పుడు ఆ తర్వాత శాలివాన చక్రవర్తి కుమ్మరి అయినప్పుడు అశోక చక్రవర్తి మంగళ అయినప్పుడు బిందుసారుడు ఇవన్నీ మనం చూసినాం కర్పూరు ఠాకూర్కు మొన్ననే భారతరత్న ఎంచుకున్న మూడు సార్లు ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు ఇవాళ మైసూరు ఒడియారు కుమ్మరాయన అయినప్పుడు ఇవాళ అనేక మంది స్టాలిన్ లాంటి వాళ్ళు బీసీలు ముఖ్యమంత్రులుగా రాణించినప్పుడు ములాయం సింగ్ యాదవ్ గారు లల్లు ప్రసాద్ యాదవ్ గారు మాయావతి గారు నేనేమంటున్నా అంటే ఈ రోజు గారు చెప్పుకుంటా ఉన్నారు కదా సో ఇంత దేశాన్ని ఏలి దేవుళ్ళుగా మారినటువంటి బీసీ కులాలకు చెందిన వారం మేము ఎందుకు భయపడాలండి ప్రజల్ని చైతన్యవంతం చేయాలంటే కొంత మేరకు ఆ రోజు ఉన్నటువంటి ఈ వృత్తులు చెయ్యప్పటికీనే కదా ఆ రోజు ఉత్పత్తులను అందించింది ఎవరు మానవులకు సహా సర్వీస్ ఇచ్చింది ఎవరు సర్వీస్ ఇచ్చింది నాయబామ్మలు రజకులు ఇటువంటి కులాలు నేను చెప్పినా కదా వినోదాన్ని పంచిన ఎవరు గంగ్రేద్దుల ఆటలే కదా గుడుబుక్కుల వారి విన్యాసాలే కదా అనేక మంది విన్యాసం చేసి మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తేనే కదా ఉత్పత్తులను అందించినటువంటి నా కంసాలి ఇంటింటి మంగళసూత్రమైన నా కంసాలి ఇంటింటి గడిపైన నా వడ్రంగి ప్రతి దేవుని గుళ్ళో దేవుడైనటువంటి రాయిని చెక్కినటువంటి నా శిల్పన్న వీళ్ళంతా విశ్వకర్మలే కదా ఆ రోజు తినడానికి కంచం అందించినటువంటి నా కంచనా ఈ రోజు ఎక్కడ వారి పరిస్థితి అంటే వారు అసెంబ్లీలో చేయలేరా ఇన్ని చేయగలిగినప్పుడు కుమ్మరి సారదింపినోడు అసెంబ్లీలో ఎంటర్ కాలేడా ఈ రోజు మీరు చెప్పండి పూసల వాళ్ళు ఇంటింటికి గంపై వెలిసినారు ఇంటింటికి ఊరికి మాంగళ్య బలాన్ని అందించినారు బొట్లను అందించినారు దువ్వెళ్ళు అందించినారు ఆ రోజు సో ఇటువంటి కులాలు ఉన్నాయి కదా వాళ్ళు అసెంబ్లీలో అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా ఉండొద్దా ఎంతసేపు మేము దండలు వేయడానికే పనికొస్తాం కానీ దండలు వేయించుకోవడానికి పనికిరారా రావాలి ఈ రోజు ఉన్న ఆధిపత్య కులాలు ఇలాంటి వారికి దండలేసే రోజులు రావాలి వీరు వడ్డిచ్చే స్థానంలోకి రావాలి దాని గురించి పోరాటాలండి ఈ ఆక్రోషం ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైతే ఎక్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవుతుందో అప్పుడు రెవల్యూషన్ వస్తుంది